పది నిమిషాలు మాట్లాడి త్వరగా పంపిస్తాను ఓకేనా ప్లీజ్ ఓకే థాంక్స్ హాయ్ హాయ్ కార్తిక కిచెన్ లో ఉన్నాను లేట్ అయ్యింది సారీ ఇట్స్ ఓకే లోపలికి రండి కూర్చోండి ఓహో ఇద్దరు పిల్లల ముద్దుల మొగుడు ఇక్కడే డే షిఫ్ట్ డ్యూటీ చేస్తున్నాడన్నమాట ఇంటికొచ్చినందుకు థాంక్స్ అండి చెప్పాను కదా ఇటువైపు షాపింగ్ కొచ్చాను సడన్ గా మీరు గుర్తుకొస్తే పలకరించి వెళ్దామని వచ్చాను థాంక్యూ వెరీ మచ్ ఆ కాఫీ తీసుకుంటారా అర్జెంట్ ఏముంది తర్వాత తాగుదాంలే ఇట్స్ ఓకే మీ వారు ఇంట్లోనే ఉన్నారా అవును వర్క్ ఫ్రమ్ హోమ్ కదా బెడ్రూమ్ లో వర్క్ బిజీలో ఉన్నారు ఓ నేనొచ్చి డిస్టర్బ్ చేయలేదు కదా అలాంటిదేం లేదు మీకు అభ్యంతరం లేకపోతే షాపింగ్ వస్తారా ఇప్పుడా అంటే అది మా ఆయన ఇందాక బయటికి వెళ్దామన్నారు ఇట్స్ ఓకే మా ఆయనకి ఫోన్ చేసి తనొస్తారేమో అడుగుతాను సరే నేను కాఫీ తీసుకొస్తాను ఫోన్ అక్కడే పెట్టేసి వచ్చానే నిన్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ఎరవేశాను బయటికి రారా ముద్దుల మొగుడా కమాన్ కమాన్ హలో ఎక్కడున్నారు సత్య నేను ఆఫీస్కి వెళ్తున్నాను షాపింగ్ వస్తారేమోనని ఫోన్ చేశాను ఆఫీస్ లో ఇంపార్టెంట్ వర్క్ సత్య నువ్వు నువ్వు సారీ సడన్ గా మీరిద్దరూ ఇలా ఒకరికొకరు ఎదురు పడేసరికి ఏం అర్థం కాలేదు కదా నిఖిల్ ఇందాక చెప్పాను కదా నా ఫ్రెండ్ ఇంటికి వస్తుందని తనే సత్య సత్య తను నా హస్బెండ్ నిక్కి నిఖిల్
కాఫీ తీసుకోండి. Satya, please stop. Kartika, Satya, na bharya. ఏదొక రోజు నేను నీతో చెప్పాలనుకున్నాను, కానీ ఎప్పటికప్పుడు ఏదో భయం వెంటాడుతూ ఇక్కడి దాకా తీసుకొచ్చింది. బయట పడిన నీ రంకు బొంకు గురించి సమాధానం చెప్పాల్సింది కార్తీక కాదు నాకు. సత్య, నిజం నీకు కూడా చెప్పాలనుకున్నాను, కానీ హే, నిజం నిజం అంటూ చేసిన తప్పుడు పనిని గొప్పగా చెప్పుకుంటున్నావా? ఎలాంటి పరిస్థితుల్లో నేను తప్పు చేయాల్సి వచ్చిందో మీ ఇద్దరికీ చెప్తాను. సిక్కు లేదో ఆ మాట చెప్పడానికి. ఒకరికి తెలియకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకుని ఇద్దరితో సంసారం చేస్తున్నావే, ఇదేనా ఇదేనా మీ నాన్న నేర్పిన సంస్కారం? కుళ్ళోనే మీ ఇద్దరి సంగతి నాకు తెలిసిపోయింది. ఇంటికొచ్చి నువ్వు హడావిడిగా మళ్ళీ గుడికొచ్చావు. నీ వెనకే ఫాలో అయ్యి నీ మోసాలు నీ దుర్మార్గాలు కనిపెట్టాను. సత్య, నువ్వు ఇంటికి వెళ్ళు, మనం తర్వాత మాట్లాడదాం. ఏంటి తర్వాత ఏంటి మనం మాట్లాడుకునేది? ఆ తప్పు చేశానని కాళ్ళ మీద పడితే నిన్ను కరుణించి అడ్జస్ట్ అవ్వాలా? అసలు నేను నీకు ఎలా కనబడుతున్నాను? హే, అసలు నీ స్టేటస్ ఏంటి? ఎవరు నువ్వు? నువ్వు మోచపడి వచ్చావా, లేదంటే తను మోచపడితే వచ్చావా? భర్త అని నాకే పరిచయం చేస్తావా? అసలు ఎప్పుడు పెళ్ళైందే నీకు? సత్య, ఇంకెంతసేపు డిస్కస్ చేసినా వేస్ట్. ముందు నువ్వు వెళ్ళు, తర్వాత మాట్లాడదాం. నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చాను. చేసిన తప్పుని క్షమించడం ఈ సత్యకి అలవాటు లేదు. నన్ను ఎవరు మోసం చేసినా వాళ్ళని శిక్షించేది కోర్టు కాదు, నేను. సత్య, డోంట్ గెట్ ఎమోషనల్. గన్ కిందకి దించు. సత్య విధించే శిక్ష ఫైనల్. ప్లీజ్ సత్య, సత్య ప్లీజ్, సత్య డోంట్ షూట్. ఇది ఊహ కాదు, జరగబోయే నెత్తుటి నిజం. వెంకటేష్ సార్, ఆ నాన్నకి సుశీల గారి కుటుంబానికి మధ్య ఏదో సంబంధం ఉంది. మన దగ్గర ఏం ప్రూఫ్ లేవు కదా సార్. ఆ ఫ్యామిలీ 25 ఏళ్ల క్రితం ఊరు వదిలి వచ్చేసింది. వాళ్ళు ఊరు వదిలి వచ్చిన రోజే అమ్మవారి గుడిలో దొంగతనం జరిగింది. సార్, మీరు అనుమానం పడేది హరిచంద్ర గారి మీదేనా? ఆ ఫ్యామిలీ అంటే ఆయనే కదా సార్. హరిచంద్ర గారు లెజెండరీ పర్సన్. ఆయన చాలా చిన్న స్థాయి నుండి పైకొచ్చిన గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్. అలాంటి వ్యక్తికి ఇలాంటి కేసులో ఏదో సంబంధం ఉందని అనుమానం పట్టడం నాకు నచ్చలేదు సార్. షట్ అప్ వెంకటేష్. పెద్దవాళ్ళు తప్పు చేయరా, మోసాలు చేయరా, ద్రోహాలు చేయరా? పేదవాడైనా పెద్దవాడైనా క్రైమ్ చేసేది మనిషే వెంకటేష్.
ఆ నాణెం కాళ్లను తాకగానే ఆ మనిషిలో వణుకును గమనించావు నువ్వు? ఆయన హెల్త్ బాగోలేదని మనకు తెలుసుగా సార్. అంతవరకు సైలెంట్గా ఉన్న హరిశ్చంద్రరావు సడన్గా నాణెను చూడగానే అతనిలో అంత అలజడి ఎందుకు కలిగింది? నాణెను చూడగానే సుశీల గారు ఎందుకు భయపడ్డారు? ఆ నాణెం హుండీలో వేయడం నువ్వు చూశావు. అదే నాణాన్ని చూపిస్తే నేనింతవరకు చూడలేదు అని పచ్చి అబద్ధం చెప్పింది. సీరియస్లీ, ఆ ఒక్క మాటతో నాకు పూర్తిగా అర్థమైంది. అమ్మవారి వజ్రాల కళ్ళు దొంగతనం కేసుకి ఆ కుటుంబానికి మధ్య ఏదో సీక్రెట్ ఉంది. అంటే ఆ ఫ్యామిలీ దొంగతనం ఆ ఫ్యామిలీ చేసిందని నేను చెప్పను. ఎందుకంటే ఆధారాలు లేకుండా ఎలా ఒక నిర్ణయానికి వస్తాం? కానీ ఆవిడ చెప్పిన అబద్ధం తరువాత మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆధారాలు ఖచ్చితంగా దొరుకుతాయి వెంకటేష్. సీరియస్లీ. అలాగే సార్, ఈ కేసు ఇన్వెస్టిగేషను మీతోనే పూర్తి అవ్వాలని మొక్కుకున్నా సార్. ఇదిగోండి సార్ ప్రసాదం. అవును, ఈ 10 నిమిషాల గ్యాప్లో బయటికి వెళ్ళింది గుడికేనా? అవును సార్, పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంది. వెంకటేష్, నీలో చాలా భక్తి ఉందయ్యా. సార్, రేపటి నుండి ఆ ఇంటి మీద నిఘా పెట్టమంటారా? ఆ ఇంటి మీదే కాదు, ఆ ఇంట్లో ఉన్న ప్రతి మనిషి మీద నిఘా పెట్టు. సార్, ఒక్క విషయం చెప్తాను, మీరు నవ్వరు కదా? ముందు చెప్పవయ్యా, నవ్వడం గురించి తర్వాత ఆలోచిద్దాం. ఆ ఇంట్లో అనసూయ అని ఒక లేడీని చూశారు కదా? పెద్ద కళ్ళు, పూరి లాంటి బుగ్గులున్నాయి, ఆ లేడీనా? అవును సార్, ఆవిడే సార్. అవును, ఆవిడ మీద నీకేమైనా అనుమానం ఉందా? అనుమానం కాదు, ఆవిడ నా వైపు అదోలా చూస్తూ. ఏమయ్య వెంకటేష్, నువ్వు ఇన్వెస్టిగేషన్కి వచ్చావా లేదా ఆవిడకి లైన్ వేయడానికి వచ్చావా? రామరామ, ఎంత మాట మధ్యలో రాముడు ఎందుకులే గాని. సార్, ఆవిడ నాకు ఇలా కనుగొడుతుంది సార్. సీరియస్లీ? నీ మీసాలు చూసి లవ్లో పడిపోయిందేమో. దేవుడా, మీరు భలే చెప్తారు సార్. మళ్ళీ దేవుడిని ఎందుకయ్యా తీసుకొస్తున్నావు? ఆవిడ కొంచెం తేడాగా కనిపిస్తుంది చెప్పడమే నా ఉద్దేశం సార్. సరే, అందరి మీద నిఘా పెట్టు. అలాగే సార్. జస్ట్ ఎ మినిట్. హలో, సీరియస్లీ? సరే, నేను వెంటనే బయలుదేరి గెస్ట్ హౌస్కి వస్తున్నాను. వెంకటేష్, పద. అలాగే సార్. సత్య గారు, కార్తిక. హాయ్, లోపలికి రండి ప్లీజ్, కూర్చోండి. ఏంటి, ఏదో వెతుకుతూ ఉన్నారు? ఏం లేదు. మా ఇంటికి వచ్చిన మొదటి ఫ్రెండ్ మీరే. ఓ, ఇస్ ఇట్? అవును. థ్యాంక్స్, గ్రేట్. ఎందుకో మిమ్మల్ని చూడగానే ఇంతకు ముందే మీరు నాకు బాగా పరిచయమైన క్లోజ్నెస్ ఫీలింగ్ వచ్చింది. సేమ్ ఫీలింగ్. షాపింగ్కి వెళ్తూ ఈ ఫ్రెండ్ని చూడ్డానికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మన స్నేహం ఇలాగే కంటిన్యూ అవ్వాలి. చూద్దాం ఎంతవరకు వెళ్తుందో, ఏం జరుగుతుందో. సరే, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, జ్యూస్, స్వీట్? జ్యూస్. హ్యాపీలా, ఆరెంజా? ఆరెంజ్. ఓకే, 1 మినిట్. నిఖిల్ ఫోటో ఒక్కటి కూడా ఇంట్లో లేదు.
చాలా కేర్ తీసుకుంటున్నారు. వదిలిపెట్టను. ఇక్కడ గన్ పేలితే నిఖిల్ పరిగెత్తుకుంటూ వస్తాడు. రప్పిస్తాను. జ్యూస్ తీసుకొస్తానని చెప్పి చీర సారితే వచ్చారేంటి? చెప్పాను కదా, మా ఇంటికి వచ్చిన మొదటి స్నేహితురాలు మీరేనని. పుట్టింటికొచ్చాననుకొని తీసుకోండి. ఇంటికొచ్చిన ముత్తైదువు మీరు. ఊరికే ఎలా పంపిస్తాను మిమ్మల్ని? క్యాజువల్ ఫ్రెండ్షిప్ ని డీప్ ఫ్రెండ్షిప్ చేసేశారు కదా. కూర్చోండి, జ్యూస్ తీసుకొస్తాను. కార్తీక, వన్ మినిట్. ఏంటి, మీ మెడలో తాళి లేదు? తాళి పెరిగిపోతే పసుపు తాడైనా వేసుకోవచ్చు కదా. అదేం లేదు, ఇందాక స్నానం చేస్తూ. ఓ, మర్చిపోయారా? అవును. మీ పెళ్లి ఆల్బమ్ ఉంటే ఇవ్వండి, మీరు జ్యూస్ తెచ్చేలోపు నేను చూస్తూ ఉంటాను. పెళ్లి ఆల్బమ్ ముంబైలో ఉండిపోయింది, రీసెంట్ గా వచ్చాం కదా. ఇంకా కొన్ని పర్సనల్ థింగ్స్ అక్కడే ఉండిపోయాయి. ఓకే. ఇందాక మీ ఆయన పేరేంటన్నారు? నిక్కీ. ఓ, నిఖిల్. ఓ, నిఖిల్ గారా? ఎక్కడ జాబ్ చేస్తారు? ఆ వివరాలన్నీ చెప్తాను, ముందు జ్యూస్ తీసుకొస్తాను. అలాగే. పెళ్లి ఆల్బమ్ లేదు, మెడలో తాళిబొట్టు లేదు, ఇదేమో నిఖిల్ భర్త అంటోంది. ఈ కార్తీక అవసరానికి సెటప్పా? లేకపోతే అవసరం తీరాక ప్యాకప్ మెటీరియల్? హలో కార్తిక, ఏం చేస్తున్నావు? జ్యూస్ చేస్తున్నాను నిఖిల్. నా ముద్దుల మొగుడు ఆఫీస్ నుంచి ఫోన్ చేసినట్టున్నాడు. ఈరోజు నైట్ నేను రావడం లేట్ అవుతుంది, నువ్వు నా కోసం ఎదురు చూడకు. అలాగే అలాగే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటా హడావిడి? నా ఫ్రెండ్ వచ్చింది, నేను తర్వాత మాట్లాడతాను. ఫ్రెండా? ఎవరు? హలో, హలో, హలో. ఏంటి కట్ చేసింది? అసలు తన ఫ్రెండ్ ఎవరు నాకు తెలియకుండా. ఆఫీస్ నుంచి ఫోన్ చేసి కేరింగ్స్. చాలా విచిత్రంగాను ఆశ్చర్యంగానూ ఉంది సిఐ గారు. అవును సార్. ఇంతవరకు కేసు ఒక కొలిక్కి రాలేదు అంటే నాకు అలాగే అనిపిస్తుంది. నేను ఎంపీగా ఉన్నప్పటి రోజుల్లో దొంగతనం జరిగిందనుకుంటాను. అవును సార్. దొంగలు మీకు దొరక్కపోయినా అమ్మవారు వదిలిపెడుతుందా? సార్, అది ఊహాతీత ప్రశ్న. ప్రాక్టికల్గా మేము దొంగల్ని పట్టుకోవాలి కదా సార్? అఫ్కోర్స్. దొంగలు ఏదో ఒక రోజున దొరకకుండా పోరు. అది సరే, నా దగ్గర నుంచి మీకు ఎలాంటి సమాచారం కావాలో
మీరు అడగలేదు? జస్ట్ ఎ మినిట్ సార్. ఈ నాణాన్ని ఇంతకుముందు మీరు ఎప్పుడైనా చూసారా? ఈ నాణం నేనెక్కడో చూసినట్టు గుర్తు. ఈ నాణ్యం గురించి నేను ఎంపీగా ఉన్నప్పుడు ఒకసారి పేపర్లో వచ్చింది, సరిగ్గా గుర్తులేదు. సార్ ప్లీజ్ గుర్తు చేసుకోండి. నేను ఎంపీగా ఉన్న టైంలో అమ్మవారి గుడి ఉన్న జిల్లాలోనే ఒక పురాతన కోట ఉంది. ఆ కోటలో ఇలాంటి నాణేలున్న నిధి ఒకటి ఉందని, వాటి కోసం చాలామంది ప్రయత్నాలు చేస్తూ కోటలోపల అడ్డగోలుగా తవ్వకాలు చేస్తున్నారని కొంతమంది విలేకరులు నా దృష్టికి తీసుకొచ్చారు. అప్పుడు ఈ నాణేల ఫోటోలు పేపర్లో వచ్చాయి. విలేకరులు ఈ విషయాన్ని మీ ముందుకే ఎందుకు తెచ్చారు? కోట చుట్టూ సెక్యూరిటీ పెట్టాలని, భవిష్యత్ తరాల కోసం కోట శిథిలం కాకుండా ఉండాలని కోరితే నేనే కలెక్టర్కు లెటర్ రాశాను. ఆ తర్వాత కోట చుట్టూ సెక్యూరిటీ పెట్టారు. మరి ఈ నాణాలకు అమ్మవారి గుళ్ళో దొంగతనానికి సంబంధం ఏంటి సిఐ గారు? సంబంధం ఉంది సార్. ఎనీహో, నాకు తెలిసింది నేను చెప్పాను సార్. ఆ తర్వాత కోట గురించి కానీ, అక్కడున్న నిధి గురించి కానీ మళ్ళీ ఎప్పుడైనా మీ ముందు ప్రస్తావన వచ్చిందా? రాలేదు, నేను ఆ సంగతే మర్చిపోయాను సార్. మీ వియ్యంకులు హరిశ్చంద్రరావు గారి ఇంటికి వెళ్లి నాణ్యం గురించి అడిగితే తెలీదని చెప్పారు. ఆయనకి హెల్త్ బాగాలేదు కదా? అదే సార్, ఆయన భార్య సుశీలదేవి గారు చెప్పారు. పాతికేళ్ల నాటి సంగతి ఆవిడకెలా తెలుస్తుంది? అదేంటి సార్, ఎందుకు తెలీదు? ఆయన భార్య సుశీలదేవి గారు కదా. పాతికేళ్ల ముందు అంటే ఓ మొదటి భార్య సరోజాదేవి ఉండేది, ఆవిడ తర్వాత వచ్చింది సుశీలాదేవి, అందుకే ఆవిడికి తెలీదు అంటున్నాను. ఓ, హరిశ్చంద్రరావు గారికి ఇద్దరు భార్యల. ఇప్పుడు మా వియ్యంకల కుటుంబం గురించి అప్రస్తుతంలేండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. మర్యాదగా బయటకెళ్ళు. నా పేరు రమేష్, కాల్ మీ ర్యాష్.